ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం నేపథ్యంలో భద్రాద్రి వద్ద గోదావరి నీటి మట్టం 44 అడుగులకు చేరింది. 10 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరో 48 గంటల పాటు ఎగువ నుంచి వరద ప్రవాహం వచ్చే నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఇక ఎగువను కురుస్తున్న వర్షాలతో కిన్నెరసాని, తాలిపేరు ప్రాజెక్టులు నిండుకుండలు తలపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తున్న రిపోర్ట్. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి మళ్లీ పెరుగుతుంది. ప్రస్తుతం 44 అడుగులకు కూడా దాటింది. అయితే ఎగువ నుంచి భారీగా మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ ప్రాజెక్టులు పూర్తిగా నిండి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం దీంతో గోదావరి కూడా వరద ప్రస్తుతం పోటెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వర్షాలు కొంత తగ్గుముఖం పట్టినా కానీ మహారాష్ట్రకు సంబంధించి అక్కడి నుంచి ఫ్లడ్ పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో మళ్లీ గోదావరి వద్ద నీటి మట్టం కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది. దీంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ముంపు కాలనీలకు సంబంధించి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మరి వారి ఇళ్లలోకి వెళ్ళొద్దు, ఖచ్చితంగా మొత్తం పూర్తిగా తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాతనే పునరావాస కేంద్రాల నుంచి వారి ఇళ్లలకు వెళ్ళాలని కూడా అధికారులు చాలా సీరియస్గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే భద్రాచలం పట్టణంలో 4 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 7 కాలనీలకు సంబంధించి కూడా వాళ్ళ ముంపు కాలనీలను కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించి కూడా వారిని పునరావాస కేంద్రాల్లో ఉంచి వారికి నిత్యావసర వస్తువులు కూడా అన్ని పంపిణీ చేసి ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా అధికారులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు చెర్లకు సంబంధించిన ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా అక్కడ కూడా పూర్తిగా కొంత రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో మరో 2 రోజుల పాటు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా ప్రయాణ సౌకర్యాలు ఉంటే కూడా వాళ్ళు రద్దు చేసుకోవాలి. పూర్తిగా సాధారణ పరిస్థితులు వచ్చినాకనే ఏజెన్సీకి సంబంధించిన ప్రాంతాల వాసులు కూడా వారి వారి బయటికి వెళ్ళాలని కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే వాగులు దాటే క్రమంలో ఏజెన్సీలు ఎక్కువగా భారీ వర్షాల నేపథ్యంలో వాగులు దాటే క్రమంలో ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. కొందరు అందులో వాగుల్లో కూడా కొట్టుకుపోయే సందర్భాలు ఉంటాయి. దాని విషయంలో కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. కిన్నెరసాని ప్రాజెక్టు సంబంధించి పూర్తిస్థాయి నీటి మట్టం 407 అడుగులు కానీ ప్రస్తుతం ఎగువ కురుస్తున్న వర్షాలతో 402 అడుగులకు కూడా చేరింది. దీంతో 3 గేట్లు ఎత్తి నీటిని దిగువకు 12,000 క్యూసెక్ల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. అటు తాలిపేరు ప్రాజెక్టు సంబంధించి కూడా వరద ఫ్లోటింగ్ ప్రస్తుతం అక్కడ కొనసాగుతుంది. అక్కడ పూర్తిస్థాయి నీటి మట్టం చేరడంతో కూడా 30,000 క్యూసెక్ల నీటిని దిగువకు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. అంటే ఈ 2 ప్రాజెక్టులు కూడా పూర్తిగా నిండాయని చెప్పుకోవాలి. వీటితో పాటుగా ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఉన్న పాలేరు రిజర్వాయర్తో పాటుగా చిన్న ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండాయి. అంటే చెరువులు కూడా పూర్తిగా నిండిన నేపథ్యంలో ఈసారి సాగు పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు కనిపించాయి. మొత్తానికి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా మాత్రం ఈ 2 రోజుల పాటు ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మాత్రం అధికారులు కొంత అప్రమత్తంగా ఉంటున్నారు. గోదావరి పరివాహక ప్రాంతానికి సంబంధించి కూడా ఇక్కడ ఎవరు పశువుల కాపర్లు పశువుల సంబంధించి తీసుకెళ్లొద్దు, జాలర్లు కూడా చేపల వేటకు వెళ్ళొద్దు అని కూడా చాలా సీరియస్ ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం రేపు ఉదయం నుంచి కొంత గోదావరి మళ్ళీ తిరిగి తగ్గుముఖం పట్టే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ సతీష్ సమంత, సాక్షి టీవీ, ఖమ్మం.